సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఇది మన టాపిక్ ఏంటంటే మనకు ఫ్రీ ఫైర్లో ఒక కొత్త ఈవెంట్ అయితే తీసుకురావడం జరిగింది. ఆ ఈవెంట్ ఏంటో మనం ఇప్పుడు చూసేద్దాం. సో చూడండి, షూట్ ద ఓంకాంగ్ అనే ఒక ఈవెంట్ అయితే తీసుకొచ్చాడు. సో ఈ ఈవెంట్ గురించి అయితే మీకు నేనైతే ఈ వీడియోలో ఫుల్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఈ ఈవెంట్ అయితే ఓపెన్ చేయగానే మనకైతే ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంది. చూసుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ పిక్ ఏ ప్రైజ్ షూట్ హోంకాంగ్ విన్ ఫర్ ఫ్రీ అని అయితే ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో నుంచి ఏదో ఒక మనం తీసుకోవాల్సి ఉంటుంది, ఏదో ఒక ఐటమ్ని. నేనైతే ఇందులో రిఫ్రెష్ చేస్తాను ఒకసారి చూడండి. ఇక్కడ రిఫ్రెష్ ప్రైస్ పుల్ అని ఉంది కదా, గ్లిచ్ నడుస్తుంది. ఒకసారి మళ్ళీ రీఫ్రెష్ చేస్తాను, ఈ విధంగా రీఫ్రెష్ చేసుకుని ఉండండి. బట్ ఇప్పుడు ఈవెంట్ వచ్చింది కాబట్టి అట్నే అవుతుంది. సో ఇక్కడ ప్రైజ్ లిస్ట్ చూసుకున్నట్టయితే ఈ విధంగా మనకు అయితే ప్రైజ్ లిస్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ వోచర్స్ ఇంకా క్యారెక్టర్ ఈ విధంగా అవుతుంది. అయితే రెండు బుషెస్ ఉంటాయి, ఆ బుషెస్లో ఏదో ఒక దాంట్లో ఇంకా క్యారెక్టర్ అయితే ఉంటుంది, అందుకే వాడు ఫ్రీ అన్నాడు. బట్ ఆ ఇంకా క్యారెక్టర్ అయితే రాదు. సో ఫ్రెండ్స్, ఇక్కడ నేను రిఫ్రెష్ కొడుతూనే ఉన్నా, బట్ ఇది రిఫ్రెష్ అవ్వడం లేదు. బట్ నేను గ్లిచ్ అనుకుంటా. సో చూద్దాం రీఫ్రెష్ అవుతుందో అవ్వడం లేదో ఒకసారి. మనకు ఇప్పుడు ఇందులో నుంచి ఏదో ఒక ఐటమ్ని పిక్ చేసుకోవాల్సి ఉంటుంది. పిక్ చేసిన తర్వాత ఇందులో షూట్ చేయాల్సి ఉంటుంది. షూట్ చేసిన తర్వాత ఒక బుష్లోనేమో ఇది ఓచర్ ఉంటుంది, ఇంకొక బుష్లోనేమో హోంకాంగ్ ఉంటుంది. ఒకవేళ ఏంటో మీరు హోంకాంగ్ బుష్ని షూట్ చేసినట్టయితే మనకు హోంకాంగ్ క్యారెక్టర్ అయితే ఫ్రీగా రావడమే జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోవచ్చు, ఇక్కడ నేను తీస్తున్నాను. తీసిన తర్వాత ఒకసారి రీఫ్రెష్ అని కొడుతున్నాను మళ్ళీ. సో ఫ్రెండ్స్, ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకు మళ్ళీ ఒకసారి రీఫ్రెష్ అని కొడుతున్నాను, బట్ రీఫ్రెష్ అయితే అవ్వడం లేదు. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే రీఫ్రెష్ అయితే అయిపోయింది. చూసుకోవచ్చు ఇక్కడ మీరు, రీఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఐటమ్స్ అయితే మారడం జరిగింది. లాలిమోటో అలాగే హెయిర్ స్టైల్ వచ్చేసింది. ఇక్కడ ఒకటి స్కిన్ అయితే వచ్చేసింది. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ సేమ్ ఈ విధంగానే ఉంది. బట్ నేనైతే ఒకసారి నేను వేరే అకౌంట్లోకి వెళ్ళి అందులో తీయని డైమండ్స్ ఉంటాయి, ఆ డైమండ్స్ ఒకసారి నేనైతే స్పిన్ చేస్తాను. చూసుకోండి ఒకసారి, నేనైతే వేరే అకౌంట్లోకి వెళ్ళిపోతాను. వెళ్ళిపోయి అక్కడ స్పిన్ చేస్తాను. ఇక్కడ అయితే డైమండ్స్ అయితే లేవు ప్రస్తుతం నా దగ్గర. బట్ ఇప్పుడు చూడండి, నేనైతే వేరే అకౌంట్లోకి వచ్చేసాను. ఇక్కడ లాగిన్ పైన క్లిక్ చేసి అకౌంట్లో లాగిన్ అయిపోతాను. లాగిన్ అయిపోయిన తర్వాత ఒకసారి ఇందులో డైమండ్స్ అయితే మనకైతే జీరో ఉన్నాయి. బట్ నేను ఇప్పుడైతే టాపప్ చేసేసి ఇందులో 10 అదైతే స్పెషల్ ఎయిర్డ్రాప్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఆ స్పెషల్ ఎయిర్డ్రాప్ అయితే వస్తుంది. సో ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు అయితే ఈ డైమండ్స్ అయితే టాపప్ చేసేసాను. చూసుకోండి, ఇప్పుడు 300 డైమండ్స్ అయితే వచ్చాయి. ఇప్పుడు 300 డైమండ్స్ వచ్చినాయి కదా, తర్వాత ఇప్పుడు మనం అయితే ఒక్కసారి ఆ ఈవెంట్లోకి వెళ్ళిపోదాం. ఆ ఈవెంట్ ఎక్కడ ఉందో ఒకసారి మొత్తం ఎంక్వైరీ చేసేసి ఆ ఈవెంట్లోకి వెళ్ళిపోయి అక్కడ ఈవెంట్లో ఉన్న దాంట్లో అది చూసేసి మనం ఒకసారి ఆ ఈవెంట్ని అయితే స్పిన్ అదే ఆ డైమండ్స్ని అయితే మొత్తాన్ని ఒడగొట్టుకుందాం. ఉన్న 300 డైమండ్స్ కూడా మొత్తం ఆ ఈవెంట్లో ఖర్చు పెట్టేసి అప్పుడైతే వీడియోని క్లోజ్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడైతే చూసుకున్నట్టయితే మనకు ఈవెంట్ అయితే నేనైతే వెతుకులాడుతున్నాను, బట్ ఆ ఈవెంట్ అయితే దొరకడమే లేదు ఎక్కడుందో. ఓకే, ఐ థింక్ న్యూస్లోకి వెళ్ళి చూస్తే ఉంటుంది అనుకుంటా. ఇక్కడ స్టోర్లో అయితే ఆ ఈవెంట్ అయితే ఇవ్వలేదు. ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఒకసారి నేనైతే ఈవెంట్ పేజీలోకి వెళ్ళిపోతాను. ఓకే, లాగౌట్ చేసి మళ్ళీ చూస్తాను ఫస్ట్ వస్తుందా రాదా అని. బట్ ఈవెంట్ అయితే బాగా మనకు ఇది నూబ్ అకౌంట్లో రాదనుకుంటున్నాను ఇట్లా హోమ్ పేజీలో డైరెక్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడైతే నేనైతే చూస్తాను ఇక్కడైతే ఈవెంట్ అయితే. సో ఫ్రెండ్స్, ఇక్కడ కూడా ఈవెంట్ అయితే మనకు అయితే ఇవ్వడం లేదు వాడు. అది నెక్స్ట్ మనం అక్కడ నుంచే డైరెక్ట్ ఇక ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఇది మన క్యాలెండర్. ఈ క్యాలెండర్ లోపలికి వెళ్ళిపోయి ఒకసారి మనం చూసేద్దాం. ఈ క్యాలెండర్లో మళ్ళీ స్టోర్లోకి చూస్తున్నాను, బట్ అది ఈవెంట్ ఇక్కడ లేదు. క్యాలెండర్లో ఉందా లేకపోతే. సో ఇక్కడ ఈవెంట్స్ అయితే 2-3 వచ్చాయి. ఏదంటే స్కార్ తీసుకొచ్చాడు, అలాగే మనకు మన ఇది ఎందుకు ఎలెక్ట్ పాస్ ఫ్రీ ఆర్డర్ కూడా తీసుకొచ్చాడు. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను అయితే ఈవెంట్ అయితే ఓపెన్ చేశాను, దాన్ని క్లిప్ని కట్ చేశాను. ఓకే, ఇప్పుడు ఈవెంట్ అయితే ఈ విధంగా ఉంది. ఒకసారి మనం ప్రైజెస్ చూసుకున్నట్టు ఈ విధంగా ఉన్నాయి. బట్ ఈ ప్రైజెస్ అయితే నాకు ఏం నచ్చలేదు. ఒకసారి నేను అయితే రిఫ్రెష్ కొట్టేశాను. కొట్టిన తర్వాత ఈ విధంగా ఉంది. ఇప్పుడు అది నెక్స్ట్ చూసుకున్నట్టు చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు ఇక్కడ ఒక ఉంది కదా లూట్ బాక్స్. ఈ లూట్ బాక్స్ పైన క్లిక్ చేసి చూద్దాం ఒకసారి. మన దగ్గర 300 డైమండ్స్ అయితే ఉన్నాయి, బట్ ఇంకా క్యాక్ట్ వస్తుందా రాదా అని చూద్దాం. ఓకే, స్ట్రీట్ బై బ్యాండ్ పైన క్లిక్ చేశాను, బట్ నాకు 1500 డైమండ్స్ లేవు కాబట్టి వదిలేస్తాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం అంటే మన దగ్గర ఎన్ని డైమండ్స్ ఉంటే అంత ఐటమ్ని మాత్రమే ఇక్కడ మనం బై చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ నేను ఇలాంటి కొట్టేశాను. ఓకే, నాకు 300 డైమండ్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ మనం దీనిపైన కన్ఫామ్ పైన కొట్టేస్తే మనకి ఎగ్ అయితే అవ్వడం జరుగుతుంది. దేంట్లో అయితే హుంకాంగ్ ఉంటుందో మనకైతే వాడు చూపెడతాడు తర్వాత. ఓకే, ఎగ్ పైన క్లిక్ చేశాను. ఓకే, డన్, షూట్ చేసేసాను. ఇక్కడ కన్ఫామ్ పైన క్లిక్ చేస్తే ఓకే.
సో ఓకే ఫ్రెండ్స్, మనమైతే కరెక్ట్గా అయితే షూట్ చేసాం, కరెక్ట్గా షూట్ చేసాం కాబట్టి మనకైతే డైమండ్స్ అయితే ఏం ఖర్చు కాలేదు, ఈ ఐటెం అయితే మనకు ఫ్రీ వచ్చింది. సో ఈ విధంగా మనం ఏ ఐటెం అయినా క్లిక్ చేసి మనం కరెక్ట్గా హాంకాంగ్ని షూట్ చేస్తే మనకు ఆ ఐటెం అయితే ఫ్రీగా రావడం అయితే జరుగుతుంది. సో ఇదైతే ఈవెంట్ చూడండి, నేను మళ్ళీ ఒకసారి పారాషూట్ పెట్టుకొని షూట్ చేస్తాను. సో ఇందులో మనకు లక్ ఉంటే మనకు ఫ్రీ వస్తుంది, లేకపోతే మన డైమండ్స్ అన్నీ పోతాయి. ఫస్ట్ అయితే నేను షూట్ చేస్తున్నాను, షూట్ చేసిన తర్వాత చూడండి నెక్స్ట్ షూట్ చేస్తే నాకైతే రావడం అయితే జరుగుతుందో రాలేదో చూద్దాం. ఒకసారి షూట్ చేస్తాను. ఓకే అన్లక్కీ, బట్ నేనైతే చూసుకున్నాను నా 99 డైమండ్స్ అయితే అయిపోయాయి. ఆ విధంగా అయితే ఈ ఈవెంట్ అయితే ఉండిపోతుంది, బట్ ఉంటుంది సారీ. ఓకే నెక్స్ట్ అయితే మనం ఒకసారి మళ్ళీ ఒకసారి దీని గురించి అయితే స్పిన్ చేద్దాం. ఓకే మళ్ళీ షూట్ చేశాను, మళ్ళీ మిస్ అయింది, మళ్ళీ ఓకే మళ్ళీ మన డైమండ్స్ అయితే ఖర్చు అయిపోయాయి. సో ఈ విధంగా అయితే ఈవెంట్ అయితే ఉంది. ఇదైతే ప్రైజ్ లిస్ట్ చూసుకోవచ్చు, ఈ విధంగా మనకు ప్రైజెస్ కూడా ఉంటాయి. సో ఇది ఫ్రెండ్స్, మన వీడియో నచ్చింది అనుకున్నాను, వీడియో నచ్చి అయితే ఒక లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం ఇవ్వడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసి ఫాలో అవుతూ ఉండండి.